సంక్షేమం బాగా కలిసి వస్తుంది అనుకుంటే ఆ వ్యూహం బెడిసి కొట్టిందా అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఫలితాలు వచ్చిన తర్వాత ఓకే ఎవరికి వాళ్ళు క్లైమ్ చేసుకునే పనిలో పడ్డారు తాము సూపర్ అంటే తాము సూపర్ అని అద్భుతమని తప్పేం లేదు అందులో కాకపోతే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కలేదా వైసీపీకి ఈ నిజాన్ని ఒప్పుకోక తప్పదా అనేది ఇక్కడ ప్రధానంగా రేజ్ అవుతున్న పాయింట్ అంటే సంక్షేమ కార్యక్రమాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి అంతగా అనుకున్నంత స్పందన వచ్చిందా లేదా అనేది ఈ ఎన్నికల ఫలితాల నిదర్శనం అనేది నిజంగా సంక్షేమ పథకాలు 90% అమలు చేసినప్పుడు 90% అమలు చేసామని గొప్పగా చెప్తున్నప్పుడు ఫలితాలు కూడా 90% అనుకూలంగా ఫలితాలు రావాల్సి ఉంది కానీ ఎందుకు ఆ స్థాయిలో ఫలితాలు రాలేదు అనే ప్రశ్న అయితే ఇక్కడ రేజ్ అవుతుంది అంటే చాలా వరకు కూడా ఒక దాదాపు ఒక 5 to 10% పీపుల్ చాలామంది కూడా సంక్షేమ పథకాల అమలు విషయంలో కాస్తంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అనేది అంటే ఇక్కడ అందే వాళ్లకు అందకుండా కట్ అయిపోవడం గతంలో అర్హులైన వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనర్హులుగా గుర్తించడం చాలా వరకు ఈ సంక్షేమం పేరుతో ప్రజల్ని బద్దకస్తులుగా మార్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది బాగా ఇది అవడం ఎందుకు అంటే ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం ఉంది అమ్మఒడి పథకం 2వ విడత మొన్న అందరి ఖాతాల్లో పడ్డాయి వాస్తవానికి చాలా వరకు స్కూల్లే నడవలేదు ఈ ఏడాది కరోనా పేరుతో స్కూల్లే క్లోజ్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు 30% హాజరు తప్పనిసరి ఆంధ్రప్రదేశ్లో అనే అంశాన్ని విద్యాశాఖ చెప్పిన నేపథ్యంలో స్కూళ్ళకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు మొన్నటి వరకు ఆన్లైన్ క్లాసులే జరిగినాయి సో అంటే ఒక రకంగా ఈ ఏడాది విద్యా సంవత్సరానికి పూర్తిగా ఆటంకమే కలిగించింది కరోనా ఇటువంటి టైంలో ఎవరూ బడికే వెళ్ళలేదు అయినా 2వ విడత అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఓకే అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇదే సమయంలో ఏమీ లేదు అనవసరంగా ప్రజాధనం వృధా అవుతోంది ప్రభుత్వం అనవసరం ఖర్చు చేస్తోంది అనే ఇది కూడా రాకపోలేదు అలాగే ఇప్పుడు రేషన్ డీలర్ల విషయంలో రేషన్ డోర్ డెలివరీ విషయంలో ఆల్రెడీ చాలామంది నాయకులు చెప్తున్నారు ఇప్పటికే గ్రామంలో మహా అయితే ఎన్నో ఉంటాయి రేషన్ షాపులు ఎన్నో ఎంతమంది ఉంటారు వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు సక్రమంగా ఎవరికి మాకు ఇది ఇబ్బంది తెచ్చుకోవడానికి అని అనలేదు కానీ ఓకే వృద్ధుల విషయంలో వికలాంగుల విషయంలో వాళ్ళకి ఇబ్బంది కాబట్టి వాళ్ళ వరకు ఒక న్యాయం చేస్తుంటే బాగుండేది మొత్తానికి కొన్ని వెహికల్స్ దింపేయడం మొత్తం అందరికీ ఇంటింటికి వెళ్దాం ఇప్పుడు అది కూడా వెహికల్ ఇంటింటికి వెళ్ళి తలు తట్టి ఇవ్వట్లేదు ఆ వీధులు ఎక్కడో ఆగుతుంది వెహికల్ వీళ్ళందరూ వెళ్ళి లైన్లో నుంచి తీసుకోవాలి అదేదో రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి లైన్లో నుంచి తీసుకుంటారు కదా ఇటువంటి పాయింట్లన్నీ రేజ్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు అంటే ప్రజల్లో కూడా ఇవి బాగా వెళ్తున్నారు అంటే అనవసరంగా డబ్బు వేస్ట్ అయిపోతుంది అనవసరంగా ప్రజలు కట్టే ఈ పన్నుల రూపంలో వెళ్ళే సొమ్మునే మళ్ళీ దాన్ని ఇలాగ అనవసర ఖర్చులకు వాడుతున్నారంటే సంక్షేమం పేరుతో వృధా ఎక్కువ అవుతుంది అసలు దానికంటే ఇది బాగా ప్రజల్లోకి పంపించే ప్రయత్నం అంటే తెలుగుదేశం పార్టీ అవనవాడు ఇంకో పార్టీ ఇంకో ప్రత్యర్థి పార్టీలు అయితే బలంగా చేస్తున్నాయనేది అంటే ఇక్కడ సంక్షేమం అనే దాని మీదే పూర్తిగా ఆధారపడిపోయి అభివృద్ధి అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ప్రజల్లోకి వెళితే ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి అనేది కొంతమంది రాజకీయ విమర్శకులు చెబుతున్నమాట ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి ఎందుకంటే గ్రామాల్లో చాలా వరకు రోడ్ల అభివృద్ధి అనేది ఎక్కడా కూడా జరగలేదు పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా అటువంటి అన్ని డ్రైనేజీలు రోడ్లు ఇవే ప్రధాన సమస్యలు వ్యవస్థలు ఈ వ్యవస్థలో ప్రధాన సమస్యలు ఏవైనా ఉన్నాయంటే డ్రైనేజీ వ్యవస్థ ఒకటి రోడ్లు సక్రమంగా లేకపోయినా ఇవే చూసుకుంటూ ఉంటారు దానివల్ల దోమలు వచ్చేయడం అనారోగ్యాలు పాలవడం ఇవన్నీ రకరకాలుగా ఇవన్నీ పంచాయతీ ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తాయి సంక్షేమం మీద పూర్తిగా దృష్టి సారించి అభివృద్ధిని పక్కన పెట్టేశారు అనేది కూడా ఒక వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ప్రత్యర్థి పార్టీలు ఓవరాల్గా ఇవన్నీ ఇప్పుడు ఈ సంక్షేమం అనేది ఎంతవరకు అందించాలో అంతవరకు అందించి అవసరానికి మించిన సంక్షేమం అవసరమో కాదో ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు బయటకు వచ్చి చెబుతున్నమాట ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మరి మిగిలిన 3 విడతల ఎన్నికల ఫలితాల తర్వాత ఏ విధంగా ఉంటుంది సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఒక పునరాలోచన చేసే అవకాశం ఏముందా ఏంటనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.